हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल विजन गुरु सो इवाल्टी मन रेसीपी एग पफ्स अंडी बेकरी स्टाइल इंट्लोने मनम एला तैयार चेसुकोवालो चूद्दाम फर्स्ट अयिते मनमु मैदा तीसुकुंटुन्नामु जल्लिंचि पेट्टुकुन्न मैदानि मनम ओक बौल लोकि तीसुकुंदामु दानि तर्वात दींट्लो मनम साल्ट अंड कोद्दिगा मनमु शुगर याड चेसुकुंदामु नेक्स्ट కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనము డో అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ పిండి ఎలా కలుపుకోవాలి అంటే మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ పూరి పిండిలా గట్టిగా కూడా ఉండకూడదండి సో మీకు తెలుస్తుంది కదా చూస్తుంటే సో ఈ విధంగా మనము కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ సో ఈ పిండిని మనము ప్రెస్ చేసుకుందాము सो दी नैन टू पोर्शन डिवाइड पोर्शन चूपा सो ई विधा मन प्रेस फस्ट दीन तरवा इधी होम मेड बटर अंडी बैठ मार्केट दी इंट्लो तैयार वेन्नदी दी बदल डाडा यूज कावाले सो वेन्न मन बटर ने दीनमीद मोतम स्प्रेडेकोवाली सो ఈ విధంగా మనము బాగా ప్రెస్ చేసుకుందాము దీని తర్వాత దీనిపైన పొడి పిండిని చల్లేసుకోవాలన్నమాట మనం బటర్ అప్లై చేశాం కదా దానిపైనంత పొడి పిండిని అప్లై చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి సో మళ్ళీ ఇదే ప్రాసెస్ అన్నమాట మళ్ళీ బటర్ అప్లై చేయడం దాని తర్వాత మళ్ళీ పొడి పిండి చల్లడం సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పఫ్ అనేది పొరలు పొరలుగా వస్తుందన్నమాట క్రిస్పీగా పొరలు పొరలుగా రావడం కోసం ఈ ప్రాసెస్ ని మనం చేస్తాము सो ई विधा मन आ टू पोर्शन इलागे चुस्काली सो इला फोल्ड बटर अप्लाई चेसुकुंटू पड़ पिंडिनी वेसुकुंटू सो दीनी सो इला लेयर्स लेयर्स रावाली सेम इदे मेथड मन मिगिलिन पिंडिनी कूडा सेम इदे प्रोसेस चेद्दामु सो चूडंडी इक्कड कनिपिस्तुंदि कदा मीकु ఎన్ని లేయర్స్ వచ్చాయి అనేది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్రీ ఏదైతే ఉందో దీని మనము ఒక టైట్ గా ఉండేటువంటి మూత పెట్టేసి గాలి పోకుండా ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి ఆ బాక్స్ ని నెక్స్ట్ మనము స్టఫ్ ని రెడీ చేసుకుందాం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తురుముకున్నటువంటి ఆనియన్స్ ని వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి సో మనము డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్రీ అనేది సో ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు నెక్స్ట్ అదే విధంగా చిల్లీ పౌడర్ నెక్స్ట్ చక్క లవంగాల పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము సో ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట అంటే పచ్చి వాసన ఏమీ లేకుండా సో ఇది బాగా ఒక 5 టు 10 మినిట్స్ దీన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి సో దీంట్లో మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీని మంచిగా ఫ్రై చేసుకుందాము సో ఇది రెడీ అయిపోయింది బౌల్ లోకి తీసేసుకుంటున్నాను దీని పక్కన పెట్టుకుందాం చల్లారి ఇది మనకు చల్లారిన తర్వాత యూస్ చేసుకుందాము అలాగే ఎగ్స్ ని కూడా బాయిల్ చేసుకుందాము సో ఇది డీప్ ఫ్రీజర్ లో పెట్టానని చెప్పాను కదా కొద్దిగా హార్డ్ గా తయారైంది చూడండి ఇది ఒక హాఫ్ an hour 1 hour తర్వాత తీసాను నేను దీన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం ప్రెస్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇందాక ఏదైతే చేసామో మనము సేమ్ ప్రాసెస్ మీకు వీలు ఉంటే ఇలా మీరు ఒక 3-4 టైమ్స్ చేసుకోవచ్చు అన్నమాట అంటే ఫ్రిజ్ లో పెట్టేసి ఒక 1 అవర్ అలాగా తీసి మళ్ళీ బటర్ అప్లై చేయడం అలాగా అన్నమాట ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి సో ఈ విధంగా బటర్ అప్లై చేసి పొడి పిండి చల్లుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం మళ్ళీ బటర్ అప్లై చేయడం అన్నమాట సో ఇలా ఎన్ని ఎక్కువ సార్లు చేసుకుంటే మనకి అంత క్రిస్పీగా అంత పొరలు పొరలుగా మనకి బేకరీ స్టైల్లో వస్తుందన్నమాట నేనైతే మొత్తం 2 టైమ్స్ ఏ చేసి చూపిస్తున్నాను మీకు ఇవాళ సో మళ్ళీ దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టేసుకుందాము సో ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు ఉంటుందండి అది ఎప్పుడు కావాలంటే పఫ్ చేసుకోవచ్చు మనము సో చూడండి ఎగ్స్ మనం ఈ విధంగా కట్ చేసుకొని దీని మీద మనం కొద్దిగా salt అలాగే pepper powder మిరియాల పొడిని కూడా చల్లుకున్నాము నెక్స్ట్ మనం బేక్ చేసుకోవడానికి చూడండి ఎటువంటి ఓవెన్స్ కూడా అవసరం లేదు మనకి మనం నార్మల్ మన ఇంట్లో వంట చేసుకునే పాత్రల్లో కూడా మనం పఫ్స్ ని రెడీ చేసుకోవచ్చు
सो फ्रीजर पेस्ट्रीस इंका हार्ड उ सो वीट मनमुम प्रेसन प्रेस तरवा विधा मन स्क्वायर शेप्स इला कटोनी दींट मन रेडी उल्लिपाय स्टफ दाने पटेक पैना इंकोक एग् पड़दा एग् पफ्स काबट्टी मन की नच्चिन शेप्स वीटिनि चेसुकोवच्चु सो कोद्दिगा वाटर नी कॉर्नर्स अप्लाई चेसुकुंदामु सो ई विधंगा इवन्नी रेडी चेसुकुने लोपल आ पात्रलो मनं स्टैंड पेट्टेसि प्लेट पेट्टाम कदा अदि प्री हीट चेसुकुंदाम मनं ओक 10 मिनिट्स अदि प्री हीट अव्वालन्नमाट सो अला मूत पेट्टेसि ఈ లోపల మిగిలినవన్నీ ఇలా మీరు ఫోర్ సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే వన్ సైడ్ ఫోల్డింగ్ మనకి బయట దొరుకుతుంటాయి కదా బేకరీస్ లో మన ఇష్టం అన్నమాట మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు సో ప్రతి దానికి కూడా ఇలాగే స్టఫ్ పెట్టేయడం ఆనియన్ స్టఫ్ అనేది దాని తర్వాత ఎగ్ పెట్టి వాటర్ అప్లై చేసి మనం ఫోల్డ్ చేసుకోవడమే सो ఇవి పెట్టేసామండి ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఒకసారి చూద్దాము చూడండి ఇవి బేక్ అవుతూ ఉన్నాయి మనకి తేడా తెలుస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని మీద కొద్దిగా ఆయిల్ ని మనం లైట్ గా అప్లై చేద్దాము సో చూడండి కొద్దిగా కదిలిస్తే కదులుతున్నాయి మనం బలవంతంగా లాగాల్సిన అవసరం లేదు సో ఒక వైపు మనకి బాగా కలర్ వచ్చాయి అంటే మనము రివర్స్ చేసుకోవడమే सो ఇది బేక్ అవడానికి మనకి 35 టు 40 మినిట్స్ పడుతుంది మనం మధ్య మధ్యలో చూసుకొని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట మీకు చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా చాలా బా అంటే చాలా బాగా కుదురుతాయండి తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ